తెలంగాణ క్రైస్తవులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ హరిహర కళా భవన్‌లో తెలంగాణ క్రిస్టియన్ హక్కుల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మత స్వేచ్ఛ లేకుండా పోయిందని, మైనారిటీలపై దాడులకు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాక క్రైస్తవులపై దాడులు జరగకుండా చూస్తామన్నారు. మా క్రిస్టియన్ మైనారిటీ మిత్ర బృందం అందరూ ఎవరెవరైతే ఆనాడు మల్కాజ్గిరి పార్లమెంట్లో నన్ను ఎంపీగా గెలిపించడానికి కృషి చేసిన్రో ఆనాటి గెలుపులో భాగస్వాములు అయినరో ఈ రోజు ఈ సభను విజయవంతం చేయడానికి మీరందరూ కృషి చేసిన్రో మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని అందర్ని అభినందిస్తున్నా మిత్రులారా. మిత్రులారా, ఈ మానవ లోకం కళ్యాణం కోసం యేసు ప్రభు జన్మనెత్తి ఈ పేదలు దళితులు ఆదివాసీలు గిరిజనులు వీళ్ళందరి యొక్క అభ్యున్నతి కోసం యేసు ప్రభు కృషి చేసి వారే వారు త్యాగం చేసి శిలనెక్కి పాపులను కాపాడే ప్రయత్నం చేసిండు, పేదలకు అండగా నిలబడే ప్రయత్నం చేసిండు. ఈ సందర్భంగా వారిని స్ఫూర్తిగా తీసుకొని మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటంలో యేసు ప్రభువు ఇచ్చిన శాంతి సందేశాన్ని తీసుకొని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోసిండు, మహాత్మా గాంధీ గారికి స్ఫూర్తినిచ్చింది యేసు ప్రభువు అని చెప్పి ఈ సందర్భంగా మనమందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత యేసు ప్రభు ఏ విధంగా అయితే ప్రాణ త్యాగం చేసి మళ్ళీ జన్మనెత్తి మనందరికీ సేవలు అందించిండో, మహాత్మా గాంధీ గారు కూడా అదే విధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత తన ప్రాణ బలిదానం చేసిండు. ఈరోజు వారు ఇచ్చిన స్ఫూర్తి సందేశం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొని మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మిత్రులారా. అదేవిధంగా మీకందరికీ తెలుసు మదర్ తెరిసా గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. ఈ దేశంలో ఏ మూలకెళ్ళినా పేదల సంక్షేమం కోసం నిరుపేదల విద్య కోసం ఆదివాసీలు దళితులు గిరిజనుల యొక్క వైద్యం కోసం తల్లడిల్లుతున్న ప్రజల కోసం సేవలను అందించడానికి మదర్ తెరిసా స్ఫూర్తి ఈ ప్రపంచానికి దార్శనికమైంది, ఆదర్శమైంది. అలాంటి మదర్ తెరిసా త్యాగాలను స్ఫూర్తిని తీసుకొని మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశంలో అన్ని పదవులను త్యజించి ఈ మానవాళి కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు కృషి చేస్తున్నారు. ఈ దేశం యొక్క అభ్యున్నతిని, ఈ దేశ పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. మీకందరికీ తెలిసి ఈరోజు ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ దేశంలో మైనారిటీలకు, ముఖ్యంగా క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, సిక్ మైనారిటీ, జైన్ మైనారిటీలకు సంపూర్ణమైన రక్షణ కల్పించి అభివృద్ధి సంక్షేమంలో మిమ్మల్ని భాగస్వాములను చేయాల్సిన సందర్భంలో 75 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలు జరుపుకుంటుంటే